దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లేవీకాండం 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగచేసెదను. దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన మంచి దేవుడు మనందరినీ ఎప్పుడు క్షేమంగా ఉండేటట్లుగా ఆయన చేయబోతున్నారు. క్షేమం కలిగి చేస్తానంటున్నారు. నిజంగా ఆయన క్షేమం కలగ చేయబోతే ఈ రోజున మనం ఈ క్షేమ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మనకి ఏ విధమైన ప్రమాదం జరగకుండా కీడు నుండి తప్పిస్తూ మేలులతో తృప్తిపరుస్తూ క్షేమ స్థితిలో మన ప్రభువు వారు మనల్ని ఉంచారు. మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఆయన తన అగ్ని కంచి వేసి దుష్టుని బారి పడకుండా మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. అయితే దేవుడు మనం క్షేమంగా ఆల్వేస్ మనం క్షేమంగా మనము మన పిల్లలు ఉండాలంటే మూడు మాటలు చెప్తున్నాడు. ఆ మూడు మాటలు మనం పాటించగలిగితే క్షేమంగా ఉండటం మాత్రమే కాదు ఎన్నో ఆశీర్వాదాలు ఇందులో మనం చూస్తాం. ఇది 26వ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనం పరిశీలిస్తే మొదటి వచనం అంటున్నాడు, మీరు విగ్రహాలు చేసుకోకూడదు. చెక్కిన విగ్రహం కానీ ప్రతిమను కానీ బొమ్మను కానీ దేనికి మీరు మొక్కకూడదు, రూపం చేసుకోకూడదు అంటాడు. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే విగ్రహారాధన మానేస్తాం కదండి మేము, మరి ఇంకా విగ్రహం చేసుకోవటం ఏంటంటే మీరు అనుకోవచ్చు. దేవుని స్థానంలో మీరు ఒక ఇంటిని పెట్టారా, ఒక బండిని పెట్టారా, కొడుకును పెట్టారా, కూతురును పెట్టారా? ఏమండి, కొడుకు పుట్టిన తర్వాత అండి మాకు బాగా కలిసి వచ్చింది, కూతురు పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చిందండి, ఈ ఇంట్లోకి వచ్చిన కానుండి మాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ బండి కొన్న కానుండి మాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ పర్స్ కొన్న కానుండి మాకు మంచిగా డబ్బులు ఉంటున్నాయండి, ఈ బీరువ కొన్న కానుండి ఇందులో మాకు డబ్బులు బాగా కలిసి వస్తాయి. అంటే దేవుని వలన కలిగింది అనకుండా ఇంటి వలన, పిల్లల వలన, వస్తువుల వలన కలిగిందని చెప్పటం, వాటిని ఒక విగ్రహంగా పెట్టుకుంటున్నాం. నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది ఇలాంటి విగ్రహాలు పెట్టుకున్నారు. ఎప్పుడు ఆల్వేస్ ఘనత, మహిమ, ప్రభావం దేవునికే రావాలి. ఈరోజు మనమున్న క్షేమ స్థితికి కారణం ఆయనే, ఈ మన అభివృద్ధికి కారణం ఆయనే, మన ఆనందానికి కారణం ఆయనే, ఆల్వేస్ ఆయనే. ఆయనతో ఎవరిని దేన్ని కలపొద్దండి. ఆయన స్థానాన్ని ఎవరికి ఇవ్వద్దు, ఆయన మహిమను ఎవరికి ఇచ్చినా ఆయన తట్టుకోలేడు. ఈ రోజున మనం ఏమై ఉన్నాము, కేవలం అది దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఆయన వలనే కానీ ఇంటి వలన, మనుషుల వలన, పిల్లల వలన, లేకపోతే ఇంకా దేని వలన కాదు, వస్తు వాహనాల వలన కాదు, వాటన్నిటిని దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. పిల్లల్ని దేవుడు ప్రేమించి ఇచ్చాడు, ఇంటిని ప్రేమించి ఇచ్చాడు. వాటిని బట్టి ఆశీర్వాదం, క్షేమం రాదు, దేవుణ్ణి బట్టి కలిగింది మనకి. అది గ్రహించాలి. కనుక ఆయన స్థానంలో మనం ఏ మనిషిని పెట్టినా, ఏ వస్తు వాహనాన్ని పెట్టినా అది ఒక విగ్రహం అయిపోద్ది మన విషయంలో. అది గమనించండి, నేటి క్రైస్తవ సమాజంలో ఇలాంటి విగ్రహారాధన చేస్తున్నారు. ఈ విగ్రహారాధన కూడా వదిలిపెట్టేసేయండి. రెండో మాట, విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. అంటే విశ్రాంతి దినము ఆచరించడం అంటే నేటి దినాన్న మనం పరిశుద్ధ దినంగా, విశ్రాంతి దినంగా ఆదివారాన్ని మనం ఆచరిస్తున్నాం. ఆదివారం అది ఒక సెలవు దినంగా ఆచరించొద్దు, అది ఒక పరిశుద్ధమైన దినంగా ఆచరించండి. పరిశుద్ధమైన దినాన్న మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలిగా. కనుక ఆదివారం సెలవు దినం, ఇంట్లో పడుకుందాం, రెస్ట్ తీసుకుందాం, అవి ఇవి వండుకొని ఎంజాయ్ చేద్దాం అనుకోవటానికి అది ఆదివారం సెలవు దినం కాదు, అది విశ్రాంతి దినం, అది దేవుని దినం. ఆ దినాన్న దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే తిండి విషయంలో కానీ, లైఫ్ ఎంజాయ్ చేసే విషయంలో కానీ ఆ రోజున మనం కేటాయించుకోవచ్చు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి తక్కువ సమయం కేటాయించి లైఫ్ ఆ రోజు విశ్రాంతిగా ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తే నిజంగా దేవుడు చాలా దుఃఖపడతాడు. ఇక మూడో విషయం, పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి. దేవుని మందిరం అది దేవుడు నివసించే ప్రదేశం అనాలి. దేవుడు నివసించే ప్రదేశం అని ఎందుకు అంటున్నానంటే అక్కడ దేవుని ప్రజలు ప్రతిరోజు లేకపోతే ప్రతి ఆదివారం అక్కడ కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుణ్ణి ఆరాధించే స్థలం అది ఏదైనా సరే, దేవుణ్ణి కలుసుకోవటానికి మనుషులంతా వచ్చే స్థలం అది ఏదైనా సరే, అది ఒక మందిరం కానివ్వండి, ఒక చెట్టు కింద కానివ్వండి, అది ఒక పరిశుద్ధ స్థలం, అది పరిశుద్ధ మందిరం అని మనం అనుకోవాలి. కనుక గుడి గోడలు కాదు,
దేవుని మందిరం అని మనం ఎక్కడైతే కొడుకుంటున్నామో దాన్ని మనం సన్మానించాలి అంటే గౌరవించాలి మందిరానికి వెళ్ళే విషయంలో భయం చూపించాలి ఆ మందిరంలో కూర్చున్న విషయంలో జాగృతగా భయభక్తులు కలిగి ఉండాలి ఇలా ఎవరైతే దేవుని మందిరాన్ని సన్మానిస్తారో పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తారో విగ్రహాలు నిలబెట్టకుండా దేవుణ్ణే ఒక దేవుడిగా గుర్తించి ఆయన స్థానంలో మరి ఎవర్ని దేన్ని పెట్టకుండా జాగృతగా ఉంటారో వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో చెప్పనా ఆ కింద అంటాడు నేను మీకు క్షేమం కలగజేస్తాను అంత మాత్రమే కాదు మీ వర్షాకాలంలో మీకు వర్షాలు కురిసేటట్టు చేస్తాను మీ భూమి చక్కగా పండేటట్టు చేస్తాను మీ పొలాలన్నీ మంచిగా ఫలించేటట్టు చేస్తాను మీ ద్రాక్ష ఫలాలు మరి అంజూరుపు ఫలాలు అన్ని చక్కగా ఫలించేటట్టు చేస్తాను దేశంలో మీరు నిర్భయంగా ఉంటారు నిర్భయంగా ఉంటారు ఏ కీడు మీ మీదకి రాదు ఇలా ఎన్ని ఆశీర్వాదాలు అండి ఎన్ని ఆశీర్వాదాలు అసలు ఆ కిందన వచ్చినాలన్నీ బోల్డన్నీ ఆశీర్వాదాలు మీ మధ్య నేను ఉంటాను నా మనసు మీ మధ్య ఉంటది నేను మీతో కూడా నడుస్తాను మీకు దేవుడై ఉంటాను మీ మీద కాడి పలుపులు తొలగించేసి నిలువుగా నడిచేటట్టుగా చేస్తాను ఎన్ని బ్లెస్సింగ్స్ అండి ఎన్ని బ్లెస్సింగ్స్ ఇవన్నీ మనకు రావాలంటే ప్రియ దైవ జనాంగమ మనం మూడు పనులు మనం చేయాలి మూడు పన్ను మనం చేయడానికి తీర్మానం చేసుకొని ఇక నాలుగో పన్ను కూడా మీకు గుర్తుచేస్తున్నాను మూడో వచనం అంటాడు మీరు నా కట్టడల్ని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి అంటాడు దేవుని కట్టడల్ని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొని మనం ఆ పై మూడు పనులు ఒకటి విశ్రాంతి దినాన్ని మనం జాగ్రత్తగా ఆచరించాలి దేవుని మందిరాన్ని మనం సన్మానించాలి విగ్రహాలని మనం నిలబెట్టకూడదు దేవుని ఆజ్ఞల కట్టడల్ని పాటించాలి ఈ నాలుగు మనం చేయగలిగితే ఖచ్చితంగా ప్రభు అంటున్నాడు మీరు ఎప్పుడు క్షేమంగా ఉంటారు మీ పిల్లలు మీ కుటుంబాలు ఎప్పుడు క్షేమంగా ఉంటారు ఇలా మీరు మీ కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండుతురుగాక అలా దేవుడు మనల్ని కాపాడునుగాక విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకోండి దేవానికి ఇష్టమైనట్టుగా ఉంటానని ఒక తీర్మానం చేసుకోండి ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి నేను మీకు క్షేమం కలుగజేస్తానన్నారు దయచేసి క్షేమంగా మేము ఎప్పుడు ఉండాలంటే మేము మా పిల్లలు మా కలిగిన సమస్తం క్షేమంగా ఉండాలంటే మేమేమేం చేయాలో ప్రభా మేము విన్నాం ఆ ప్రకారం జీవిస్తూ మేము మా కుటుంబాలు క్షేమంగా ఉండునట్లుగా మీ కృప దయచేయమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ